ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయత్ తస్స నిస్సరతే వాణీజనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి వృషభ రాశిలో గురువు శుక్రుడు, గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు మనకు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి జలరాశుల్లోకి వెళ్ళున్నాడంటే మీకు 17వ తేదీ వరకు ఉన్న ప్రాంతం నుంచి మారడానికి, ప్రయాణ సూచనలు, విదేశాలకు వెళ్ళడానికి, జల సంబంధించిన ప్రయాణాలకి ఖచ్చితంగా ఇక్కడ యోగిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు మీకు. ఈ లగ్నంలో శుక్రుడు అనేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన ఇటువంటి ఏవైతే ఉంటాయో ఇటువంటి వాటికి సంబంధించినటువంటి విషయంలో మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు రానున్నాయి. ధనస్థానంలో కేతు ఉన్నందుకు మాత్రం మీరు ఏదైనా ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కాస్త గణపతిని తలుచుకొని మనీ రిలేటెడ్ సంబంధించినవి చేయండి. అలాగే మీకు ప్రత్యేకంగా ఈ యొక్క 2వ స్థానంలో శుక్రుడు వచ్చి చేరుతున్నందుకు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో, లేదా మీ యొక్క సిబ్లింగ్స్ వరుస వాళ్ళకి 25వ తేదీ నుంచి ఒక 25 రోజులు మాత్రం పొరపాటును కూడా మనీ మ్యాటర్స్ విషయంలో ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వంగా ఉండడం కానీ చేయకండి దయచేసి. అలాగే 4వ స్థానం మీద 2 గ్రహాల యొక్క దృష్టి ప్రాపర్టీ కొనడానికి అయితే, ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి విషయంలో ముఖ్యంగా మీకు మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి, వర్గుని బట్టి నిర్ధారణ చేసుకోండి. కాకపోతే ప్రాపర్టీ యోగం, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి మంచి యోగాన్ని కలిగింపజేస్తున్నాయి 2 గ్రహాలు దశమంలో ఉండి 4వ స్థానాన్ని చూస్తుండడం వల్ల. అదేవిధంగా కాస్త సంతానము ఉన్న ప్రదేశం నుంచి మీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళే యోగం కూడా చూపిస్తుంది. సంతానం ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, లేకపోతే చదువు సంబంధించడం అనుకోండి. అదేవిధంగా కాస్త పూర్వం అంటే ఎప్పుడో అనుకున్నటువంటి సంబంధాలు అనుకుంటారు, ఒక్కోసారి వాళ్ళు చిన్నప్పుడే అనుకుంటారు వీళ్ళకి వీళ్ళకి సెట్ చేయాలి, వివాహం చేసేయాలని. కానీ ఇప్పుడుండే పరిస్థితి ఏమిటంటే వాళ్ళ మనోభావాలు మారడం కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారడం కానీ, పిల్లలు ఒప్పుకోకపోవడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల మీరు ఎప్పుడో ఫిక్స్ అయినటువంటి సంబంధాలు కొంచెం మళ్ళీ వెనక్కి, లేకపోతే ఆగడం కొన్ని రోజుల తర్వాత చూద్దాం అనేటువంటివి మీరు వింటారు. ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి. కొంచెం ఉద్యోగంలో మీకు బాధ్యతలు కూడా పెరుగుతాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. 17వ తేదీ నుంచి మాత్రం మీకు రవి ఎప్పుడైతే రాశిలోకి వస్తున్నాడో మీ మాటకి వాల్యూ పెరుగుతుంది. మీకు కొంచెం ఏంటంటే 17వ తేదీ నుంచి రవి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రమోషన్స్ రావడానికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ఉదయం నిద్ర లేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని చూడండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, స్కందుని యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు 90% ఆఫ్ పీపుల్కి కరెక్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే 5-10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే ఇది ఈ వారం ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేదు, ఈ వారం అద్భుతంగా కనెక్ట్ అయిందని అనుకుంటూ ఉంటారు.
దీనికి రీజన్ చెప్తాను నేను మీకు, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే గోచార ఫలితాలు కాలంలో ఇలా ఉందని చెప్పేది, దీనికంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకం. ఎందుకంటే మీకు ఇప్పుడు అద్భుతంగా ధనయోగం వచ్చే యోగం నడుస్తుంది అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు గోచారంలో ధనయోగం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు అసలు ధనయోగం నడిచే టైమే నడవట్లేదు, అప్పుడు మీకు గోచారం ఎంత ఇస్తున్నా కూడా ఒక 10,000 రావాల్సిన ప్లేస్లో 5,000 వస్తూ ఉంటుంది. అంటే 50% వర్కౌట్ అవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పర్టికులర్గా మీరు తెలుసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్, మీ యొక్క జన్మజాతకంలో ఏముంది, అంటే అసలు మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్న బలం ఎలా ఉంది. లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వము, శారీరక తత్వము, మానసిక అంటే శారీరక తత్వం, మనిషి రూపు రంగు, అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఏం చేస్తే అతను బయటపడతాడు, ఏం చేస్తే అతను స్ట్రాంగ్ అవుతాడు, ఏం చేస్తే అతను లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు అనేటువంటిది లగ్నం తెలుస్తుంది. అందుకని మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, అతను ఏదైనా పాపకత్తిరిలో ఉన్నాడా శుభకత్తిరిలో ఉన్నాడా అని తెలుసుకుంటూ దాన్ని తగ్గట్టుగా మీరు చిన్న మంత్రం చేసుకుని కూడా మీరు అద్భుతంగా మీరు రాణించవచ్చు. అంతేగాని లగ్నాధిపతి పాడైపోయాడు నా లైఫ్ ఇంతే అనుకోవడానికి లేదు. అలా అదేవిధంగా ధనాధిపతి అంటే మీ లగ్నం ఏమైంది, మీ ధనాధిపతి ఎవరు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ ఏ మార్గాల్లో మీకు ధనయోగం ఉంది, దీని మీద నేను అనేకమైనటువంటి వేల జాతకాలు పరిశీలన చేసి వీళ్ళకి ఎందుకు రాణించట్లేదు, వీళ్ళకి ఎందుకు రాణించింది అని చెప్పని పరాశ్రమాక్ష శ్లోకాలని వాటిని పరిశీలన చేస్తే వీళ్ళకి ఎందులో అయితే కలిసి వస్తుందో అందులోనే వాళ్ళకి కలిసి రావడం జరిగింది నేను చూసినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మీడియేటింగ్ ద్వారా లాభము ఉంటుంది, మీడియేటింగ్ ద్వారా ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. ఏదో ఒక మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఈ భూమి చేశానండి అందుకే అద్భుతంగా కలిసి వచ్చింది మాకు, ఆ ఒక్క ల్యాండ్ డీల్ వల్ల నాకు కోటీశ్వరుని అయిపోయాను అంటాడు. ఇంకొంతమంది మధ్యవర్తిత్వం వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు, ఎందుకు ఆ మధ్యవర్తిత్వానికి కారకుడైన థర్డ్ లార్డ్ పాడవుతాడు. అదేవిధంగా మూడో స్థానం పాడైతే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవలు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలి, కొంతమంది చూడండి ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటే వాళ్ళకి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకు అలా అవుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. దానికి కారణం ఏమిటి అంటే థర్డ్ లార్డ్ ఎప్పుడైతే పాడయ్యాడో ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి. అంటే మూడో స్థానాధిపతి పౌరుషము పరాక్రమము దారిద్ర స్థానంగా చెప్పారు. అదేవిధంగా గృహం, కొంతమంది చూడండి వాస్తుపరంగా ఒక ఇంటికి వెళ్ళాము చాలా అద్భుతంగా కలిసి వచ్చిందండి, మరొక ఇంటికి వెళ్ళాము ఇబ్బంది పడ్డామండి, అంటే ఏమిటి అక్కడ వాస్తుదోషం ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మీకు వాస్తుపరంగా పనికిరాని దిశలో మీరు వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క జన్మజాతకం ఏం చెప్తుంది, మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని గోచారంలో ఉండేటువంటి గ్రహాలు అట్ ది సేమ్ టైం మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని వర్గుతో నిర్ధారణ చేసి ఏ డైరెక్షన్లో ఉండాలి. అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీ ప్లానటరీ పొజిషన్స్ ఎటువంటి ఫలితాలను చూపిస్తున్నాయి, సంతానాన్ని ఏ రకంగా మీరు కనుక మీరు గైడ్ చేయగలిగితే అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రుణము రోగము శత్రుత్వము ఇవి కలగకూడదని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క విషయాల నుంచి బయటపడాలంటే మీ ఉపాసనా మంత్రం ఏంటో తెలియాలి, మీరు ఎవరిని ఉపాసించాలో తెలియాలి. సహజంగా మేషము వృషభము అనుకుంటే మేషానికి సూర్యుడు అండి, వృషభానికి విష్ణువు, మిథునానికి అమ్మవారు అని చెప్తూ ఉంటాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో మీరు ఏ దేవతాదేవి ఉపాసన రోజు ఉదయం పూజ చేసేటప్పుడు ఒక 20 నిమిషాలో 10 నిమిషాలో ఎవరిని మీరు స్మరించుకుంటే, ఎవరికి మీరు నిత్య ఆరాధన చేసుకుంటే ఈ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అలాగే వివాహ సమయం కూడా మీరు ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, 22, 23, 10 వయసులోనా, 27 30 అని ఒక 5 వస్తుంది ప్రతి వ్యక్తికి వివాహ సమయం అనేది. ఆ పర్టికులర్ అంశంలో చాలామంది రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతుంటారు. ఆ రకంగా వివాహ సమయం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ సందేహం ఏంటంటే మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము, ప్రతి నెల ఆగస్టు ఫలితాలు అంటారు, సెప్టెంబర్ ఫలితాలు అంటారు, వార ఫలితాలు అంటారు, ఎందుకంటే మీకుండే కండిషన్ అంటే ఎలాంటి, ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ రూట్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని తెలిసింది, మనం ఏం చేస్తాం, అమ్మో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది అయితే ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అంటాం. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలిసినప్పుడు మనం ఆ రూట్ మార్చుకొని సరైన సమయంలో సరైనటువంటి ప్రదేశానికి వెళ్తాం. అంటే ముందుగా తెలిసేటువంటి ఇన్ఫర్మేషన్ గోచారం ఫలితం అనేటువంటిది. సో ఆ గోచార ఫలితాలు తెలుసుకుంటూ, మీ యొక్క జన్మజాతకం తెలుసుకుంటూ, జాతకంలో ఏదో దోషం ఉంది నా జీవితం ఇంతే అనుకొని భయపడకుండా అమ్మవారిని నమ్ముకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి దోషాలను అమ్మవారు బ్రహ్మని పిలిచి మరీ మీ యొక్క తలరాతను మారుస్తుందట. కాబట్టి ఈ రకంగా మీ యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ గోచార ఫలితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి దాన్ని తగ్గ మంత్రం చేసుకొని మీరు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.